ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చారు. పోలవరం విషయంలో జరుగుతున్న రచ్చపై ఆయన సవివరంగా మాట్లాడారు. 11 ఫిబ్రవరి 2019లో టీఏసీ 141వ సమావేశంలో 2017-18 అంచనాల ప్రకారం 55,548.87 కోట్ల రూపాయలుగా ఆమోదించారని చంద్రబాబు గుర్తు చేశారు. అలాగే 20 ఫిబ్రవరి 2014న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం తీసుకువచ్చామని, దీని ప్రకారం R&R ప్యాకేజీ పెరిగిందని, వీటన్నింటికీ మేము ఇస్తామని చాలా స్పష్టంగా చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. 27 మే 2014న ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్లో 7 ముంపు మండలాలను విలీనం చేస్తూ 2014 కంటే ముందు పోలవరంపై పెట్టిన ఖర్చును రాష్ట్ర వాటాగా తీసుకుని మిగిలిన డబ్బులు ఇస్తామని చెప్పారని, జాతీయ ప్రాజెక్టుల నిర్మాణ పనులు సంతృప్తి స్థాయిలో జరగడం లేదని, నీతి ఆయోగ్ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత అప్పగించారని, దానికి సంబంధించిన వివరాలు బయటపెట్టారు. 15 మార్చి 2017లో జరిగిన కేంద్ర కేబినెట్లో ఆనాటి ఇరిగేషన్ కాంపోనెంట్ 100% పూర్తిగా భర్తీ చేస్తామని చెప్పారని గుర్తు చేశారు. ఇరిగేషన్ కాంపోనెంట్ అండ్ హార్డ్ వర్క్స్, కెనాల్స్ తవ్వకం, R&R అన్నీ కలిపి ఉంటుంది. 2020-21 ఏప్రిల్లో రమేష్ చంద్ర అనే వ్యక్తి RBI ద్వారా అడిగిన ప్రశ్నకు జవాబుగా ఇరిగేషన్ కాంపోనెంట్ అండ్ ల్యాండ్ ఎక్విజిషన్ అండ్ R&R కూడా కలిపే వస్తుందని చాలా స్పష్టంగా చెప్పారని అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయకుండా ఇష్టారాజ్యంగా టీడీపీపై బురద జల్లడం హేయమని చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర జలవనరుల సంఘం, పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ అడిగినప్పుడల్లా ఢిల్లీకి లక్షలాది డాక్యుమెంట్లు పంపామని, కేంద్రానికి కావలసిన సమాచారం ఎప్పటికప్పుడు అందించామని, పోలవరం అంచనాలపై కేంద్రం ఆమోదం ఇచ్చే వరకు అక్కడ నుంచి రావద్దని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులను ఆదేశించామని, చివరకు 2019 ఫిబ్రవరిలో కేంద్ర జలవనరుల శాఖ టీఏసీ 55,548 కోట్ల అంచనాలను ఆమోదం తెలిపారని అన్నారు. వైసీపీ నాయకులు అవగాహన లేకుండా చిల్లర రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. టీడీపీ హయాంలో పోలవరం పనుల్లో అవినీతి జరగలేదని కేంద్రమే చెప్పింది, అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రులే చెప్పారని అన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలు, మీడియా, మేధావులకు చురకలు అంటించారు. మేం 70% పనులు పూర్తి చేశాం, 30% పూర్తి చేశారని వైసీపీ దుష్ప్రచారం చేస్తే దానిని కూడా మీడియా ఖండించకపోవడం బాధాకరం. ప్రజల నుంచి బాధ్యత తీసుకున్న వైసీపీని అడగకుండా టీడీపీని అడుగుతున్నారు. 7.5 ఏళ్లలో వైసీపీ రూపాయి పని కూడా చేయలేదు. మేధావులు దాన్ని ప్రశ్నించకుండా టీడీపీపై చిందులు వేస్తున్నారు. ఇది సరికాదు. మీకేమి కావాలో సంబంధం లేదు. మొత్తం చంద్రబాబు చేయాలి అంటే ఎలా? ప్రజల పట్ల మా బాధ్యత మేము నెరవేరుస్తాం. ప్రజలు కూడా కలిసి రావాలి, మేధావులు మాట్లాడాలి, మీడియా ప్రశ్నించాలి అని చంద్రబాబు అన్నారు.